సో మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్ కుట్టేద్దాం గ్రూప్ టూకి స్వాగతం. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో మీరంతా కూడా ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. గ్రూప్ టూకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మనం గైడెన్స్ అందిస్తున్నాం. ఇంటెన్సివ్ అప్రోచ్తో మన యొక్క గైడెన్స్ కొనసాగుతుంది. క్లాసెస్, లైవ్ క్లాసెస్, లైవ్ క్విజెస్ ఇలా అన్ని రకాలుగా కూడా గ్రూప్ టూ అభ్యర్థుల్ని సంసిద్ధం చేస్తున్నటువంటి ఛానల్ మంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం లాంటివి చేయండి. ఖచ్చితంగా ఈ ఛానల్ మీ విజయానికి దోహదపడుతుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ అనే చెల్లి టెలిగ్రామ్ ఛానల్ చేరండి. ఆ ఛానల్ ద్వారా కూడా మీకు మెటీరియల్, మిగతా ఎవ్రీథింగ్ కూడా మీకు అందే అవకాశం ఉంటుంది. రైట్, ఇవి ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే ఏపీ హిస్టరీకి సంబంధించి తూర్పు చాళుక్యులు మనం కొంతవరకు చెప్పుకున్నాం. మీ రిమైనింగ్ రాజులు, వారి పాలన, వారి బిరుదులు, శాసనాలు, మిగతా వివరాలు, వారికి సంబంధించిన ప్రత్యేక అంశాలను మనం ఈరోజు నేర్చుకుంటాం. పేపర్ టు పేపర్కి సంబంధించినటువంటి వివిధ టాపిక్స్ని సిలబస్ వారీగా మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఏపీ హిస్టరీ వరకు వచ్చుకుంటే యూనిట్ 1 మనం ఆల్రెడీ ఆంధ్ర చరిత్ర చెప్పుకున్నాం. శాతవాహనులు, ఏకశవాకులు కంప్లీట్ చేసి జైన బౌద్ధ మతాల గురించి కూడా చర్చించాం. తాజాగా తూర్పు చాళుక్యులకు సంబంధించి కూడా ఒక వీడియో పెట్టుకో, తర్వాత పరిపాలనకు సంబంధించి కూడా మరొక వీడియో మనం చేసుకుందాం. సరే, వివరాల్లోకి వెళ్దాం. తూర్పు చాళుక్యుల్లో మనం దానవరుణుడు వరకు నేర్చుకున్నాం. దానవరుణుడు అయిపోయిన తర్వాత జటాజుట భీముడు పాలకుడు. ఈ జటాజుట భీముడు కైలాసనాథ శాసనం వేయించాడు కంచిలో. ఈ కంచిలో వేసినటువంటి కైలాసనాథ శాసనం ద్వారా ఈ జటాజుట భీముడికి సంబంధించినటువంటి వివరాలు మనకు తెలుస్తాయి. ఈ ముఖ్యంగా కర్నూలులోని పెద్ద కళ్ళు అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని తన పాలన కొనసాగించినట్టుగా మనకి తెలుస్తుంది. ఈయనకి చోడత్రి నేత్రి అనేటువంటి బిరుదు కూడా ఉంది. ఈ శక్తివర్మకు సంబంధించి చాళుక్య చంద్ర అనే ఒక బిరుదు ఉంది శక్తివర్మకి. ఈయన సముద్ర వర్తకాన్ని ఎక్కువగా ప్రోత్సహించాడు. ఈ సముద్ర వర్తకాన్ని ప్రోత్సహించినట్టుగా మనకు తెలుస్తుంది ఏంటంటే అంకాన్ బర్మాలోని అంకాన్ అనే ప్రాంతంలో శక్తివర్మకు చెందినటువంటి నాణ్యాలు చాలా వరకు లభ్యమైనాయి. దీనివలన సముద్ర వర్తకానికి శక్తివర్మ ఎక్కువగా ప్రోత్సహించినట్టుగా తెలుస్తోంది. ఇక తర్వాత విమలాదిత్యుడు చూసుకుంటే విమలాదిత్యుడు గల బిరుదులు రాజమార్తాండ, మమ్మిడి భీమ, సర్వలోకాశ్రయ, పరమ బ్రాహ్మణ్య, పరమ మహేశ్వర, ఇవి బిరుదులు విమలాదిత్యుడుకున్నటువంటి బిరుదులు. రాజమార్తాండ, మమ్మిడి భీమ, సర్వలోకాశ్రయ, పరమ బ్రాహ్మణ్య, పరమ మహేశ్వర, ఇవి బిరుదులు. జైన మతాన్ని ఆచరించినటువంటి ఏకైక తూర్పు చాళుక్య రాజు. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏరియా అనమాట. ఈ అంశం, ఇలాంటి అంశాలే మనకి బిట్స్గా కనిపిస్తాయి. జైన మతం ఆచరించినటువంటి ఏకైక తూర్పు చాళుక్య రాజు విమలాదిత్యుడు. ఈయన జైన మతం కోసం జైన బసతుల్ని మన విజయనగరంలో ఉన్నటువంటి రామతీర్థం, మన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలోని రామతీర్థం అనే ప్రాంతంలో ఒక జైన బసతి నిర్మించాడు. అదే ప్రాంతంలో తన గురువు అయినటువంటి త్రికాళి యోగి సిద్ధాంతి కోసం ఒక గుహను కూడా తొలిపించాడు. ఇది తద్వారా అక్కడ ఒక రామతీర్థ శాసనం కూడా వేయించాడు. జైన మతం కోసం తను చేసినటువంటి కృషి, జైన మతం వ్యాప్తి కోసం ఎలా వ్యాప్తి చెందింది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ రామతీర్థంలో రామతీర్థ శాసనం ద్వారా తెలియపరిచారు. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి క్యారెక్టరు, గత కొన్నిసార్లు ఎగ్జామ్స్లో కనిపించినటువంటి క్యారెక్టర్, ముఖ్యమైనటువంటి రాజు, అత్యంత గొప్ప రాజుగా చెప్పుకోవచ్చు, రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడిని తెలుగు అధికార భాష హోదా తీసుకొచ్చినటువంటి రాజుగా చెప్పుకుంటారు. ఈయన గల బిరుదు కావ్య గీతి ప్రియుడు. ఈయన గల బిరుదు కావ్య గీతి ప్రియుడు. ఈయన ఆస్థాన కవి నన్నయ్య భట్టు. ఈ నన్నయ్య భట్టుకి గల బిరుదులు ఆదికవి, విద్యాదైతుడు, వాగమ శాసనుడు, శబ్ద శాసనుడు, ఆంధ్ర కవితత్వ విశారదుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి. ఈయన రచినటువంటి రచనలు ఆంధ్ర శబ్ద చింతామణి, ఇంద్ర విజయం, చాముండేశ్వరి విలాసం, నవరాగ చరిత్ర, సూక్తి నిజ తత్వ వంటి రచనలు నన్నయ్య పట్టు చేశాడు. ఇంతేకాకుండా మొదటి సోమేశ్వరుని ఆస్థానానికి చెందినటువంటి ప్రధాని నారాయణ భట్టు కూడా ఈయన ఆస్థానానికి పంపిస్తే నన్నయ్య భట్టుతో ఈ నారాయణ భట్టు కలిసి మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. నారాయణ భట్టు, నన్నయ్య భట్టు కలిసి మహాభారతాన్ని తెలుగులో అనువాదం చేశారు. ఇందుకు గాను నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్రుడు నందంపూడి ఆగ్రహాన్ని అందించాడు.
అంతేకాకుండా నారాయణ భట్టుని అష్టభాషా కవిశేఖరుడు అని కూడా పిలుస్తారు. దీంతోపాటు ఇంకొక కవి పావులూరి మల్లన. ఈ పావులూరి మల్లన మహావీరాచారి అనేటువంటి రచయిత రచించినటువంటి గణితి సార సంగ్రహం అనే రచనను తెలుగులో అనువదించాడు. అందుకుగాను ఈ పావులూరి మల్లనకు నవఖండవాడ అనే గ్రామాన్ని రాజరాజనేంద్రుడు అందించాడు. నారాయణ భట్టుకి నందంపూడి అగ్రహారం, పావులూరి మల్లనకి నవఖండవాడ గ్రామం, ఈ రెండు ఇచ్చాడు మనకి గతంలో పదిసార్లు పదే పదే అడిగే బిట్స్ అనమాట ఇవి రెండు కూడా. తర్వాత ఈ పావులూరి మల్లనకి సుకవి సత్కళాలీసుడు అనేటువంటి బిరుదులు కూడా కలవు. తర్వాత రాజరాజనేంద్రుడు రాజమండ్రిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేయడం, రాజమండ్రిని అందంగా తీర్చిదిద్దడం అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా విలసిల్లింది. ఇక్కడ ఒక విష్ణు దేవాలయాన్ని కూడా రాజరాజ నరేంద్రుడు నిర్మించాడు. ఈయన కాలంలో తెలుగు సాహిత్యం అనువాదం ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున జరిగింది. తెలుగు భాష అధికార హోదా కూడా వచ్చింది. ఇది రాజరాజ నరేంద్రుడికి సంబంధించి మనకి తెలుగు భాష సాహిత్యము అన్నటువంటి ఒక చాప్టర్ సిలబస్లో ఉంది. ఏపీ హిస్టరీలో మనము తూర్పు చాళుక్యులు తెలుగు భాషకి చేసినటువంటి సేవ, అంతేకాకుండా తెలుగు భాషా సంస్కృతులకి వివిధ రాజవంశాలు అందించినటువంటి సేవలు లాంటి అంశాలన్నింటిలో కూడా మనం చూడాల్సిన ఏరియా చాలా ముఖ్యమైనటువంటి ఏరియా. తర్వాత రాజేంద్ర కులోత్తుంగుడు, రాజేంద్ర కులోత్తుంగుడు, ఈయన్ని కులోత్తుంగు చోళ అంటారు. కులోత్తుంగ చోళ అంటే ఇటు చోళ రాజ్యానికి చాళుక్య రాజ్యానికి అంటే తూర్పు చాళుక్యులకి అలాగే చోళుడికి కూడా వీళ్ళు ఈ రెండు వంశాలకి కూడా కలిపి ప్రాతినిధ్యం వహించినటువంటి ఏకైక రోజు కాబట్టి ఈయన తొలి చోళ చాళుక్య రోజు చోళ చాళుక్య రోజుగా పేర్కొంటారు. ఈయన కులోత్తుంగ చోళపురాన్ని నిర్మించాడు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఒకప్పుడు కులోత్తుంగ చోళపురం అని పిలిచేవారు. విదేశీ వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. ఈయన వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసి దాన్ని చైనాకి వ్యాపారం కోసం పంపించాడని చెప్పుకుంటారు. గొప్ప నౌకాబలం ఉందని జయగొండార్ అనేటువంటి రచయిత కళింగ పర్ణి గ్రంథం, కళింగ పర్ణి గ్రంథంలో పేర్కొన్నాడు. అంటే రాజేంద్ర కులోత్తుంగుడి దగ్గర గొప్ప నౌకాబలం ఉందని చెప్పి కళింగ పర్ణి గ్రంథంలో జయగొండార్ అని ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈయన విదేశీ అంటే వాణిజ్యం అత్యధికంగా చేయడం వల్ల కంబోడియాకు చెందినటువంటి రాజు సూర్యవర్మ రెండవ సూర్యవర్మ కంబోడియాకు చెందినటువంటి రాజు రెండవ సూర్యవర్మ అనేక కానుకల్ని రాజేంద్ర కులోత్తుంగుడికి పంపించాడు. ఈ సూర్యవర్మ అంటే సూర్యవర్మ టు మనకు అదే రెండవ సూర్యవర్మ ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి విష్ణు దేవాలయం అంగకోర్ వాట్, ఈ అంగకోర్ వాట్లో ఉన్నటువంటి విష్ణు దేవాలయాన్ని నిర్మించింది ఈ సూర్యవర్మ టూనే. కాబట్టి మనం ఇక్కడ రెండు రకాలుగా కూడా చూడవచ్చు. ఈ రెండవ సూర్యవర్మ ఈ అంగకోర్ వాట్ దేవాలయం నిర్మించాడు. విష్ణు దేవాలయం ఇప్పుడు ప్రస్తుతం భారత ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి రాజవంశాలు మనం ఇంతకు ముందు ఒక వీడియో పెట్టుకుని దాని కొనసాగింపుగా ఈ వీడియో, తర్వాత పాలనకు సంబంధించి మరికొన్ని వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.